നമസ്കാരം, വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ. నేను పెరిగి పెద్దవాన్ని అవుతున్నప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. అబ్బాయి, నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏడ్చావు, ఈ లోకం ఆనందించింది. నువ్వు ఎలాంటి జీవితం గడపాలంటే నువ్వు మరణించినప్పుడు ఈ లోకం అంతా ఏడవాలి, నువ్వు ఆనందంతో ఉండాలి. జీవితం అంటే ఏమిటో మర్చిపోయిన యుగంలో మనమంతా జీవిస్తున్నాం. మనం సునాయాసంగా ఒక మనిషిని చంద్రమండలానికి పంపించగలం, కానీ కొత్తగా వచ్చి చేరిన పొరుగు వాడిని పలకరించడానికి రోడ్డు దాటి వెళ్ళలేము. మనిషికి మనిషికి ఇప్పుడున్నంత దూరం ఎప్పుడూ లేదు. మనకు మన మానవ జాతితో సంబంధం పోయింది, మనకు మన లక్ష్యంతో సంబంధం పోయింది. కనుక నేను ఈ వీడియో చేసే ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటి దగ్గర మీకు సమాధానం ఉందా? మీరు మరణించినప్పుడు ఎవరైనా ఏడుస్తారా? ఈ భూమండలంపై నడుస్తున్నప్పుడు మీ ఉనికి ఎంతమందిని తాకగలదు? మీ తర్వాత తరాలను మీరు ఎంతవరకు ప్రభావితం చేయగలరు? మీ ఊపిరి ఆగిపోయిన నాటికి మీరు ఎలాంటి వారసత్వాన్ని మిగల్చగలరు? నా జీవితం ద్వారా నేను నేర్చుకున్న గుణపాఠం ఏమిటంటే, మనం జీవితాన్ని చేజెక్కించుకోకపోతే జీవితమే మన మీద పెత్తనం చేస్తుంది. మనకు తెలియకుండానే రోజులు నెలలుగా మారిపోతాయి, నెలలు సంవత్సరాలుగా మారిపోతాయి, కొంతకాలానికే అంతా అయిపోయింది. జీవితాన్ని సగమే అనుభవించామన్న విచారం నీ మనసులో గూడు కట్టుకుంటుంది. చాలామంది దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం ఉండవు. నా జీవితాన్ని మరింత అర్థవంతంగా ఎలా చేసుకోగలను? నా పని ద్వారా శాశ్వతమైన ముద్ర ఎలా వేయగలను? నా జవాబు ఎప్పుడు ఒక విషయంతోనే ప్రారంభమవుతుంది, ఏ లక్ష్యాన్ని తెలుసుకో. మనందరిలో ఏదో ఒక ప్రయోజకరమైన కార్యం చేసేందుకు కావాల్సిన ప్రత్యేక ప్రతిభ ఉంటుందని నేను నమ్ముతాను. మనందరిలో ఏదో అసామాన్యమైన పని నెరవేర్చడానికి మనం జన్మించాం. అది పాటలు పాడడం అయి ఉండొచ్చు, క్రికెట్ ఆడడం అయి ఉండొచ్చు, స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీలో ఒక ప్రత్యేకత ఉండి అది మీరు నమ్మితేనే అది బయటకు వస్తుంది. అన్నిట్లో రాణించండి. మీకు దేంట్లో మీకు ప్రతిభ ఉందనిపిస్తుందో దాంట్లో వెళ్ళండి. మీ లక్ష్యాన్ని గుర్తించడం అంటే ఉద్యోగాన్ని వదిలేయడం కాదు, ఇప్పుడు చేస్తున్న పనిలోనే మరింత శ్రద్ధ చూపి దాన్ని ముందుకు తీసుకెళ్లడం. నీ శక్తి వంచన లేకుండా చేయాలి. మీరు రావాలనుకుంటున్న మార్పులు ఎవరో తెస్తారని కాచు కూర్చోవడం కాదు. మహాత్మా గాంధీ అన్నట్టు నీ ప్రపంచంలో నువ్వు కోరుకున్న మార్పుని నువ్వే అయిపోవాలి. అలా చేసిన వాడు వాడి జీవితమే మారిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా మారాలనుకుంటే ఖచ్చితంగా ఇలా నేను చెప్పినట్టు చేయండి. ఈ ప్రశ్నలకు ఫస్ట్ మీ లక్ష్యాన్ని గుర్తించుకోండి, సరేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఒత్తండి, మరియు మా నోటిఫికేషన్స్ డే టు డే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.